వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనని ఆస్తులపై విచారణ చేసి అతన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రామచంద్ర యాదవ్ వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు వైవి రవిప్రసాద్ వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంగా పుంగనూరు టీడీపీ అభ్యర్థికి కూడా ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యాలని న్యాయమూర్తి మౌఖికంగా ఆదేశించిన టీడీపీ నుండి స్పందన రాలేదు. దీంతో బుధవారం కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఇంప్లీడ్ అవ్వలేదు, అతనికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. దీనిపై న్యాయవాది స్పందిస్తూ రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఇంప్లీడ్ అవ్వకపోయినా సెక్షన్ 82(2) ప్రకారం పిటిషనర్ కూడా అభ్యర్థిగా ఉన్నందున విచారణ కొనసాగించవచ్చు అని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఏకీభవిస్తూ చెప్పి విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే పెద్దిరెడ్డి అనర్హతపై రామచంద్ర యాదవ్ పోరాటం మొదలుపెట్టారు. ఎన్నికలకు వారం రోజుల ముందు జూన్ 7న పెద్దిరెడ్డి తన నామినేషన్ అఫిడవిట్లో తన భార్య స్వర్ణలత తన పేరుపై ఉన్న 142 ఆస్తుల వివరాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఆయన్ను పోటీ చేయకుండా అడ్డుకోవాలని రామచంద్ర యాదవ్ రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి గవర్నర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పెద్దిరెడ్డి పోటీ చేసి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చెల రామచంద్రారెడ్డిపై పుంగనూరు నుంచి 6000 చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే మరోసారి రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఆయా ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా దాచిపెట్టారు. దీనిపై విచారణ జరిపి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ కేసు విచారణ శరవేగంగా జరగడం సంచలనంగా మారింది. సాధారణంగా ఎన్నికల కేసులో విచారణ నెమ్మదిగా ఉంటుంది, వాయిదాలు కూడా సుదీర్ఘంగానే ఉంటాయి. కానీ ఈ కేసులో మాత్రం వాయిదాలు స్వల్పంగా ఉండటం, అన్ని రకాల ఆధారాలు కోర్టు ముందుంచడం, పిటిషనర్ తరపున బలమైన వాదనలు వినిపిస్తూ ఉండడంతో కోర్టు నుండి సంచలన తీర్పు రావచ్చని న్యాయ నిపుణులు కూడా భావిస్తున్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు అరాచకాలకు పాల్పడ్డారని గత కొన్నేళ్లుగా పోరాడుతున్న రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని రకాల ఆధారాలు, పత్రాలు, సాక్ష్యాలు సేకరించి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం చిక్కకుండా పూర్తి వివరాలతో కోర్టుకు వెళ్లారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది.